హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక యునీక్ ఫీచర్ ఉన్న వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ఫోన్స్, అంటే ఇది 2-in-1 ఇయర్ఫోన్. ఇదేంటంటే వాచ్అవుట్ వేరబుల్స్ అనే మన ఇండియన్ కంపెనీ, కొత్త కంపెనీ నాకు రివ్యూ కోసం పంపించింది. ఇది మోడల్ బోరోఫోన్ BE10 అనేది, స్వెట్ ప్రూఫ్. ఇది లైట్ వెయిట్, ఇంకా వైర్లెస్ వర్జన్ వచ్చి మీకు 4.1. సింగిల్ ఇయర్ కింద ఇట్లా మీరు ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు. సింగిల్ ఇయర్కి కూడా వాడొచ్చు, ఇట్లా స్టీరియోలాగా రెండు చెవులకు కూడా ఫుల్ మీరు స్టీరియో వైర్లెస్ ఇయర్ఫోన్స్ లాగా కూడా వాడచ్చు. BE10 మోడల్ దాన్ని, ఇక్కడ దాని పిక్చర్ అది చూడొచ్చు. మీరు ఇక్కడ సైడ్లో కూడా దాన్ని ఎట్లా డిటాచ్ చేయాలి, అది 2-in-1 లాగా ఎట్లా వాడాలి అనేది ఇక్కడ రాసింది. ఇది కంపాటబుల్ విత్ సిరి అండ్ గూగుల్ నౌ అని, వాయిస్ సర్వీసెస్ తోటి కంపాటబిలిటీ ఉందని, ఇంకా ఆల్మోస్ట్ అన్ని డివైసెస్ తోటి మీకు వర్క్ చేస్తుందని అక్కడ రాసింది. ఇక్కడ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది BE10 మోడల్, 2 అవర్స్లో చార్జ్ అవుతుంది. మళ్ళీ మ్యూజిక్ ప్లే టైం 4 అవర్స్ ఉంది. 50 mAh ఇందులో లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇంకా మీకు 10mm డ్రైవర్స్ ఉన్నాయి ఇందులో. 32 ohms ఇంపిడెన్స్ ఉంది. టాక్ టైం కూడా అబౌవ్ 4 అవర్స్ ఉంది. ఇది 18.5 grams, అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మళ్ళీ 20 Hz to 20 kHz దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. మొత్తం టోటల్గా అన్ని ఫీచర్స్ రాసి మంచి బ్లాక్ అండ్ వైట్లో డీసెంట్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. అంటే బాక్స్ ప్యాకింగ్ కొంచెం ప్రీమియం ఇయర్ ఫోన్స్ ఎట్లా ఉంటాయో ఆ స్టైల్లో ఉంది ప్యాకింగ్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వాచ్అవుట్ వేరబుల్స్ అనేది మన ఇండియన్ బ్రాండ్ అండి. వీళ్ళు స్మార్ట్ వాచెస్ అవి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా పంపించాను, నేను తర్వాత పెడతాను దాని రివ్యూ. ఇక్కడ BE10 వైర్లెస్ ఇయర్ఫోన్స్ అని రాసి మీరు సింగిల్ పీస్ ఎట్లా ఉంటుందో పెట్టుకుంటే అక్కడ పిక్చర్ ఉంది, దాని ఇమేజ్ ఉంది. ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, కానీ నాకు వచ్చింది బ్లాక్ కలర్ అనుకుంటాను. ఇది వారంటీ కార్డు ఉంది, 6 మంత్స్ వారంటీ తోటి వస్తుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. ఇది కాస్ట్ కూడా పెద్దగా అంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు, అంటే 1900 rupees ఉంది. ఇది దాని యూజర్ మాన్యువల్ కూడా మీరు ఒకసారి చదివేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ నేను అనుకుంటా బాటమ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇది అన్బాక్స్ చేసి మొత్తం డీటెయిల్గా మనం దాంట్లో యాక్సెసరీస్ అవి ఏమి వచ్చినాయి అదంతా చూద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది, అంటే ట్రాన్స్పరెంట్ కేస్లో మ్యాగ్నెటిక్ బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇది కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఉంది బాక్స్. ఇందులో ఇంకా లోపల మళ్ళీ ఇంకో వైట్ కలర్ ట్రేలో మీకు ఆ స్టీరియో ఇయర్ పీస్లు అక్కడ పైన పెట్టి ఇక్కడ మీకు ఒక కేసు ఉంది, క్యారీ కేసు. ఈ క్యారీ కేస్ ఫస్ట్ మీకు తీసి చూపించేస్తాను. దానిపైన కూడా మీరు చూడొచ్చు వాచ్అవుట్ బ్రాండింగ్ బోరోఫోన్ మోడల్ అని రాసింది. జిప్ది క్యారీ కేసు ఉంది. ఇందులో వేరే యాక్సెసరీస్ అన్నీ ఈ కేసులో పెట్టొచ్చినాయి. కేస్ క్వాలిటీ కూడా హార్డ్ కేసు, హార్డ్ షెల్ కేసు, బాగానే ఉంది కేస్ క్వాలిటీ. అంటే మీరు ఇయర్ ఫోన్స్ స్టోర్ చేసుకోవడానికి దానికి ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీతో ఉంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దాంతో వచ్చిన ఐటమ్స్ చూపిస్తాను. ఇది ఒకటి USB to Micro USB, దాన్ని బ్యాటరీ చార్జ్ చేయడానికి. అందులో లోపల 50 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇదొకటి దానికి మీరు అంటే మోనో ఇయర్ పీస్ లాగా వాడినప్పుడు దానికి ఆ హుక్ పెట్టుకోవడానికి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ హుక్ ఇచ్చాడు, బాగానే ఉంది క్వాలిటీ. ఇంకా ఎక్స్ట్రా 2 pairs మీకు సాఫ్ట్ సిలికాన్ టిప్స్ వచ్చినాయి, లార్జ్ను స్మాల్, అంటే మీడియం ఆ స్టీరియో ఇయర్ పీసెస్ మీద ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయి. ఇదండి BE10 వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్. ఇది ఆల్రెడీ మీకు ప్యాకింగ్లో మోనో ఇయర్ పీస్కి ఫిక్స్ చేసి వచ్చింది, అంటే మీరు స్టీరియో తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు. బాగానే ఉంది క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ అది, ఫినిషింగ్ అది ఓకేనే ఉంది. ఇక్కడ వాచ్అవుట్ వేరియబుల్స్ బోరోఫోన్ దాన్ని బ్రాండింగ్ ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ డౌన్ ప్లస్ మైనస్ బటన్స్ ఉన్నాయి. బటన్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది ఇలా పుల్ చేస్తే మీకు ఇట్లా వచ్చి డిటాచ్ అయ్యి వచ్చేస్తుంది. అందులో మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, అదే పోర్ట్ ఛార్జింగ్కి, అదే పోర్ట్ మీరు స్టీరియో దానికి, మళ్ళీ ఈ మోనో ఇయర్ పీస్కి, అన్నిటికీ అక్కడనే మీరు కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇది ట్రాన్స్ఫార్మింగ్ అన్నట్టు, అంటే ట్రాన్స్ఫార్మర్స్ లాగా మీరు ఈ మోనో ఇయర్ పీస్కి పెట్టి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, లేకపోతే స్టీరియో ఇయర్ పీస్కి పెట్టి అట్లా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ LED ఇండికేటర్ ఉంది. ఇక్కడ కింద మైక్రోఫోన్ ఉన్న సైడ్లో ప్లే పాజ్ పవర్ బటన్ ఉంది. బాగానే ఉంది, అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది కూడా తీసి చూపిస్తాను మీకు స్టీరియో ఇయర్ పీసెస్. ఇది ఏంటంటే కేబుల్ తోటి అటాచ్ అయ్యి ఉంది, అంటే నెక్ బ్యాండ్ ఎట్లా వేసుకుంటారో అదే స్టైల్లో ఇది మీరు మెడలో వేసుకోవాలి. కాకపోతే దీనికి నెక్ బ్యాండ్ లేదు, జస్ట్ కేబుల్ వేసుకోవాలి. అది కూడా మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇది వైర్ కేబుల్, అది క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే సెమీ ట్రాన్స్పరెంట్ కేబుల్ ఉండేసి హాఫ్ ప్లాస్టిక్ హాఫ్ మెటల్, అంటే బ్యాక్ సైడ్ కొంచెం మెటల్ ఉంది, మళ్ళీ ఫ్రంట్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఉంది. ఫినిషింగ్ అది బాగానే ఉందండి. దాని ఇయర్ పీస్ మీరు ఇక్కడ చూడొచ్చు, దాని సాఫ్ట్ సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా
ఓవరాల్ అంటే డిజైన్ వచ్చేసి కంఫర్టబుల్ ఫిట్ లాగానే ఉన్నాయి. దాని మీద లెఫ్ట్ రైట్ మార్కింగ్స్ కూడా ఉన్నాయి. కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీకు దాని అవి జాయింట్ పాయింట్స్ ఉన్నాయి, ఇవి అడ్జస్టబుల్ అండి. ఇవి మీరు అటు ఇటు స్లైడ్ చేస్తే మీరు లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు చెవిలో పెట్టుకునేటప్పుడు మీకు ఎంత కావాలంటే అది పాయింట్స్ అటు ఇటు జరిపి మీరు సెట్ చేసుకోవచ్చు. బటన్స్ లాంటివి ఇక్కడ కూడా మీరు కేబుల్ లెంత్ అడ్జస్ట్ చేయడానికి ఇంకో బటన్ ఉంది. కేబుల్ క్వాలిటీ బాగానే ఉంది. ఇటు సైడ్ బాటంలో వచ్చి మీకు మైక్రో యూఎస్బి పిన్ ఉంది. అంటే దానికి మీరు ఇది బ్లూటూత్ రిసీవర్ ఈ మోనో దాని నుంచి తీసి దీనికి కనెక్ట్ చేసేస్తే ఇది స్టీరియోది అయిపోతుంది. మంచి ఐడియా ఉంది. కొత్త థీమ్ తోటి వచ్చారు. అంటే ఒకటే ఇయర్ ఫోన్ని అట్లా ఇట్లా బోత్ వేస్లో వాడచ్చు. ఇంకా ఛార్జింగ్కి కూడా అదే పోర్ట్, మీరు సేమ్ పోర్ట్లో పెట్టేసి కేబుల్ ఛార్జ్ చేసేసుకోవచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ, మీకు ఫినిషింగ్, మళ్ళీ దాని వెయిట్ అదంతా చాలా సూపర్ లైట్ వెయిట్, మంచిగానే ఉంది డిజైన్. నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం నా ఫోన్కి పేర్ చేసి మీకు కంప్లీట్ పేరింగ్ ప్రాసెస్ను ఆడియో క్వాలిటీ అది కూడా చూపిస్తాను. ఒకసారి దీనికి మళ్ళీ పెట్టి చూపిస్తాను. ఇది మోనో ఇయర్ పీస్కి పెడితే ఇలా ఉంటుంది. దానికి ఒక పైన హుక్, రబ్బర్ హుక్ కూడా ఇచ్చాడు. అంటే మీరు సింగిల్ పీస్ లాగా వాడినప్పుడు చెవిలో కరెక్ట్ ఫిక్స్ కూర్చోవడానికి ఇట్లా ఇచ్చాడు. ఇది మీకు జస్ట్ పవర్ 2 సెకండ్స్ అట్లా ప్రెస్ చేసి పడితే మీరు ఆన్ అయిపోతుంది. దాని తర్వాత రెగ్యులర్గా అన్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగానే మీరు జస్ట్ బ్లూటూత్ ఆన్ చేసుకొని దాని డివైస్ లిస్ట్లో మీరు బోరో ఫోన్ అని వచ్చింది కదా BE10, దాన్ని ట్యాప్ చేసేస్తే చాలా ఫాస్ట్ ఉంది కనెక్టివిటీ, సూపర్ ఫాస్ట్ ఉంది. కనెక్షన్లో కూడా కనెక్టివిటీలో కూడా బ్లూటూత్ కనెక్టివిటీలో ఏం ప్రాబ్లం లేదు. ఇది వర్జన్ వచ్చి బ్లూటూత్ది 4.1 అండి. ఇది అంటే ఇంకోటి ఇది మీకు స్వెట్ ప్రూఫ్ కూడా ఈ ఇయర్ ఫోన్స్. అంటే మీరు స్పోర్ట్స్కి దానికి కూడా వాడచ్చు. అంటే చెమట వచ్చినా ఏమొచ్చినా అంత పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇందులో డ్రైవర్స్ కూడా మీకు 10mm డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి మనము బేస్ మంచి బేసే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆడియో క్వాలిటీ కొద్ది అంటే ఒక మ్యూజిక్ క్లిప్ విన్న తర్వాత మీకు ఆడియో క్వాలిటీ ఉన్న కంఫర్ట్ ఎట్లా ఉందో అది చెప్తాను. ఇది సింపుల్ అండి. ఇట్లా మెడలో మీరు వేసేసుకొని స్టీరియో ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు ఇవి ఇట్లా కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే కింద దానికి లాకెట్ లాగా మీరు ఆ కేబుల్కి కింద ఆ బ్లూటూత్ రిసీవర్ దానికి అంటే మైక్రో యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. కంఫర్ట్ అయితే ఓకేనే ఉంది. ఆ స్టీరియో ఇయర్ పీసెస్లో మీకు నాయిస్ ఐసోలేషన్ అది కూడా బాగానే ఉంది. అంటే బయటి సౌండ్స్ అంతేం పెద్దగా వినపడట్లేదు. ఫిట్టింగ్ కూడా వచ్చిన మీడియం సిలికాన్ ఇయర్ టిప్స్ తోటి ఫిక్సింగ్ అది చెవిలో కరెక్టే ఉంది. జస్ట్ నాకు కేబులే కొంచెం అంటే ఇంకా కొంచెం సాఫ్ట్ కేబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే కేబుల్ కొంచెం స్టిఫ్గా ఉంది. అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే చిక్ ఏం అవ్వట్లేదు. కాకపోతే ఇంకా కొంచెం సాఫ్ట్ మెటీరియల్లో కేబుల్ ఇచ్చి ఉంటే బాగుండేది. చాలా అంటే లైట్, అంటే సూపర్ లైట్ వెయిట్ ఉంది. ఆడియో క్వాలిటీకి వచ్చేసరికి ఆడియో క్వాలిటీ బాగానే ఉందండి. అంటే మీకు ఆ ప్రైస్కి ఓకేనే ఉంది. అంటే మిడ్ రేంజ్ వోకల్స్, డైలాగ్స్ క్లారిటీ, సింగర్ వాయిస్ అదంతా బాగానే ఉంది. ట్రెబుల్ కూడా ఓకే ఉంది. బేస్ కూడా పంచి ఉంది. అంటే బేస్ ఉంది ఇందులో. మీకు ఎవరికైతే బేస్ ఎక్కువ కావాలంటారో అట్లా సరిపోయేంత బేస్ ఉంది. పవర్ఫుల్ పంచి బేస్ ఉంది. ఇప్పుడు నేను సింగిల్ మోనో ఇయర్ పీస్కి కూడా పెట్టి చూపించేస్తాను. ఇది జస్ట్ మీరు దాని నుంచి డిటాచ్ చేసి ఇట్లా ఆ ఇయర్ హుక్ దానికి ఫస్టే ఫిక్స్ చేసుకోవాలి. చేసేసుకొని మీరు ఏదైనా ఒక చెవిలో పెట్టుకోవచ్చు. అంటే అది టర్న్ చేసి ఇటు చెవికి కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలండి. ఇది అంత కంఫర్టబుల్ లేదండి. అంటే ఈ మోనో ఇయర్ పీస్ చెవిలో నాకు అంటే పర్ఫెక్ట్ కూర్చోవట్లేదు. అది అంటే కొంచెం అన్కంఫర్టబులే ఉంది. ఇంకోటి నాయిస్ ఐసోలేషన్ అస్సలు లేదు. ఇది అంటే బయట సౌండ్స్ అన్నీ వినపడుతున్నాయి. ఆ హుక్ డిజైన్ కూడా అంత పర్ఫెక్ట్ లేదు. ఆ చెవి వెనకాల కూడా కంఫర్టబుల్ లేదు. ఏదో అంటే 2-in-1 లాగా డిజైన్ చేశారు. కానీ ఆ స్టీరియోది ఓకే ఉంది, సౌండ్ క్వాలిటీ ఓకే ఉంది, మళ్ళీ కంఫర్ట్ కూడా ఓకే ఉంది. కానీ ఈ మోనో దాంట్లో నాకు కంఫర్ట్ నచ్చలేదు. ఇంకోటి సౌండ్ క్వాలిటీ ఈ మోనో దాంట్లో అస్సలు బాగాలేదు. అంటే చాలా అవుట్పుట్ తక్కువ ఉంది. ఇంకోటి బయట సౌండ్స్ అన్నీ వినపడుతున్నాయి. జస్ట్ మీరు సైలెంట్ రూమ్లో ఉన్నప్పుడు మీరు కాల్స్ అటెండ్ చేయడానికి దానికి యూజ్ చేయొచ్చు అంతే. కానీ ఎందుకో అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఇందులో దీనికే బెటర్ ఉంది, స్టీరియో దానికే బెటర్ ఉంది. స్టీరియో దానికైతే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, మళ్ళీ కాల్ కన్వర్జేషన్ అప్పుడు మైక్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ సెట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే బాగుందండి. ఆ మోనో ఇయర్ పీస్కి పెడితే జస్ట్ అది 2-in-1 ఆప్షన్ అన్నట్టు ఇచ్చాడు. కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఒకటైతే ఫస్ట్ పాయింట్ ఫిట్టింగ్ నాకు నచ్చలేదు. ఇంకోటి సౌండ్ క్వాలిటీ అయితే ఆ మోనో ఇయర్ పీస్లో అంటే అసలు అవుట్పుట్ చాలా తక్కువ ఉంది కంపేర్ చేస్తే. అంటే దీంట్లో ఉన్నంత లేదు, ఇందులో ఉన్న 30% కూడా లేదు. అది అస్సలు నచ్చలేదు నాకు. ఇంకోటి దీని బ్యాటరీ లైఫ్ చెప్తాను. ఇది వచ్చేసి మీరు 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ చేసేయచ్చండి. అంటే మీరు
మీరు కంటిన్యూస్ మ్యూజిక్ ప్లే చేస్తే అది చేస్తే మీకు ఒక 4 అవర్స్ వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం ఉంది. మళ్ళీ టాక్ టైం కూడా 4 అవర్స్ ఉంది. మీరు అంటే కాల్స్ మాట్లాడినా చేసినా కానీ 4 అవర్స్ పైన వస్తుంది. ఇంకా దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి 20-20 kHz ఉందండి. అంటే ఆడియో క్వాలిటీ అది బాగానే ఉంది. ఇది నచ్చలేదు నాకు, ఇది మోనో పీసీ, దాని ఇయర్ పీస్ అస్సలు నచ్చలేదు. ప్రైస్ కూడా నాకు 1900 అంటే నాకు 1500 వరకు అయితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ని బట్టి నేను చెప్తున్నాను, 1500 వరకు అయితే రీజనబుల్ ఉంటుంది, తీసుకోవచ్చు. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.